భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. పల్లె ప్రజల జీవన ప్రమాణాలు మారనిదే మనం సాధించిన స్వాతంత్రానికి అర్థం లేదు. మరలాంటిది మన గ్రామంలో ఉండే ప్రథమ పౌరుడు అదే సర్పంచ్ ఎలా ఉండాలి? అసలు మన గ్రామంలో ఉండే సర్పంచ్ గురించి మనకు ఎంత తెలుసు? రాజకీయ నాయకులు లక్షలు కుమ్మరించేది వాళ్ళకి వాళ్ళ పదవుల మీద ఉండే లక్ష్యంతో. మరి ఆ డబ్బులు మధ్యం తీసుకుని ఓట్లేస్తున్న ప్రజల లక్ష్యం ఏంటి? అసలు ఎవరు ఎవరి చెడగొడుతున్నారు? మారాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు పోరు మొదలైంది. అయితే సర్పంచ్ గా పోటీ చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. సర్పంచ్ ఎన్నికల క్రమంలో పోటీ చేసే అభ్యర్థికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఎన్నికల సంఘం ప్రకటించింది కూడా. సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే వ్యక్తి గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. పంచాయతీ ఓటర్ల లిస్టులో పేరు నమోదై ఉండాలి. వయస్సు నామినేషన్ దాఖలు చేసే తేదీ నాటికి 21 ఏళ్ళు నిండుండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరీలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయొచ్చు. గ్రామ సేవకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ గా పోటీ చేసేందుకు అనర్హులు. నేరాలకు పాల్పడి శిక్ష పడిన వారు శిక్ష పూర్తిగా అనుభవించిన తర్వాత 5 ఏళ్ళు పూర్తి కాని వారు అనర్హులు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు, మతిస్థిమితం లేని వారు, బధిరులు, మూగవారు, దివాలాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులు. అలాగే రుణ విమోచన పొందని దివాలాదారు, గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయి పడిన వ్యక్తులు, చెల్లింపునకు నోటీసు ఇచ్చినా గడువులోగా బకాయి చెల్లించని వారు గ్రామ సర్పంచ్ గా పోటీ చేసేందుకు అనర్హులని చెప్పింది ఎన్నికల సంఘం. రోజు మనం మన పంచాయతీ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తాం, కానీ ఆ పంచాయతీకున్న అధికారాలు ఏంటి, ఆ పంచాయతీకున్న పవర్స్ ఏంటి అనేది ఒక్కసారైనా ఆలోచించారా? పంచాయతీ అధ్యక్షుడిని సర్పంచ్ అంటారు. స్థానిక స్వయం పరిపాలన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఒక గ్రామ స్థాయిలో ప్రథముడిగా ఒకరిని ఎన్నుకుంటారు, అతడే సర్పంచ్. సర్పంచ్ అంటే అర్థం సర్ అంటే పెద్ద లేదా నాయకుడు, సంచ్ అంటే నిర్ణయించువాడు, అంటే గ్రామ నిర్ణయాల రూపకర్త, గ్రామ పెద్దగా, గ్రామ ప్రథమ పౌరుడిగా తన ఊరి బాగోగులకై కృషి చేస్తూ తన గ్రామాభివృద్ధి కోసం పాటుపడేవాడు. సర్పంచ్ కి 2 రకాల అధికారాలుంటాయి. ఒకటి చట్టపరమైన అధికారాలు, మరొకటి పాలనాపరమైన అధికారాలు. ముందుగా చట్టపరమైన అధికారాలు. సెక్షన్ 37 ప్రకారం గ్రామ పంచాయతీని నెలకోసారి సమావేశపరచాలి, 3 నెలలకోసారి గ్రామ సభ నిర్వహించాలి. వీటికి తేదీని నిర్ణయించడం, అధ్యక్షత వహించే అధికారం సర్పంచ్ కి ఉంటుంది. సెక్షన్ 25 సి ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానాల అమలు మరియు పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనాపరమైన నియంత్రణ అధికారం ఉంటుంది. సెక్షన్ 25 బి ప్రకారం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించాలి. సెక్షన్ 25 జి ప్రకారం గ్రామ పంచాయతీ ఆమోదించిన తీర్మానాల మేరకు మాత్రమే వ్యవహరించాలి. పంచాయతీ సెక్రటరీ లేని పక్షాన అతని బాధ్యతలను సర్పంచే నిర్వహించాలి. సెక్షన్ 33 ప్రకారం ప్రజల ఆరోగ్యం, ప్రజల భద్రత రీత్యా చట్టం పరిధిలో స్వయం నిర్ణయం తీసుకునే అధికారం కూడా సర్పంచ్ కి ఉంటుంది. సెక్షన్ 20, 21, 258 ఐపీసీ సెక్షన్ 221 ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు పబ్లిక్ సేవకులు మాత్రమే. సెక్షన్ 29 ప్రకారం వారి హోదాలో చేసిన సేవలకు, పనులకు ప్రతిఫలం ఆశించకూడదు. పాలనాపరమైన అధికారాలు రేషన్ దుకాణదారులతో ప్రతి నెల సమావేశం నిర్వహించి అర్హుల జాబితాను, అనర్హుల జాబితాను ఎంఆర్ఓకు అందజేయాలి. గ్రామ విద్యా కమిటీ చైర్మన్ గా వ్యవహరించి పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు. గ్రామ సర్పంచ్ ఖచ్చితంగా ఊరిలోనే నివాసం ఉండాలి. గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలి. చూశారుగా, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మన ఊళ్ళో అమలవుతున్నాయా? మన నాయకుడు, అదే మన ఊరి సర్పంచ్ ను ఈసారైనా మనకు సేవకుడిగా ఉండేవాడిని ఎన్నుకోండి. ఎందుకంటే మన ఓటు విలువ 1000 రూపాయలు కాదు, సారా బాటిల్ అసలే కాదు. మన ఓటు విలువ
పచ్చని మన పల్లె భవిష్యత్తు నాయకుని ఎన్నుకోండి రాజకీయ లబ్ధిదారుని కాదు।